ఈ ప్రపంచంలో గొప్పవాడు ఇంకా గొప్పవాడిగా ఎదుగుతున్నాడు, మరి బీదవాడు ఇంకా నిరుపేదగా మారుతున్నాడు. గొప్పవాడిగా పుట్టడం గొప్పైతే బీదవాడిగా పుట్టడం మన తప్ప, పేదవాడిగా పుట్టడం మన తలరాత అనుకుంటే అది మన తప్పు. మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఏది చెప్తామో అదే జరుగుతుంది. నా తలరాత ఇంతే, నా వల్ల ఏదీ కాదు, నేను ఇంతే అన్న మాటలు విన్న మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే ఫాలో అవుతుంది. మీకు ఒక విషయం తెలియాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్లో మీరు ఊహించలేరు. ఎందుకంటే మనం ఏదైతే చెప్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే ఫాలో అవుతుంది. ఒకసారి మనం మన సబ్ కాన్షియస్ మైండ్ కి మన గోల్స్ గురించి చెప్పినట్లయితే అది మన గోల్స్ రీచ్ కావడానికి మనని ప్రిపేర్ చేస్తుంది. చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు ఏంటంటే, మనం రాత్రి పడుకున్నాక మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. అందుకని మీరు రాత్రి పడుకునే ముందు రేపు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో, రేపు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో రాసుకొని దాన్ని విజువలైజ్ చేసుకోండి. మీరు ఉదయం ఎప్పుడైతే నిద్రలేస్తారో మీ మైండ్ లో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది ఎలాన్ మాస్క్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఇలాంటి బ్రిలియంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగినప్పుడు అతనిచ్చే సమాధానం, మనం రోజు రాత్రి పడుకునే ముందు ఏదైతే ఆలోచిస్తామో, మరి మనం ఏదైతే కన్స్యూమ్ చేస్తామో దానికి రిలేటెడ్ ఐడియాస్ మనకు వస్తాయి. మనం నిద్రపోతున్న మన సబ్ కాన్షియస్ మైండ్ దీని గురించి ఆలోచించి దానికి రిలేటెడ్ ఐడియాస్ ని మనకు మరియు కంటెంట్స్ ని మనకు పంపుతుంది. ఇలాంటి ఒక ఐడియా ఫాలో అవ్వండి, మీరు ఊహించని రిజల్ట్స్ మీ సొంతం అవుతుంది.